చూస్తుంటే మీకు ఏదైనా ప్రశ్న వచ్చినా థంబ్నైల్ లో ప్రశ్న ఉంటారన్నమాట దానికి సంబంధించిన వీడియోని చూసి మీ సందేహాన్ని తొలగించుకోవచ్చు అన్ని వీడియో చూడనక్కర్లేదు మీకు ఏది అవసరమో అదే చూసి మీకు అప్పుడు మీ సమయము ఆదా అవుతుంది కనుక అట్లా చూసుకుంటే మీ డౌట్ క్లియర్ అవుతుంది మన సాధనలో ముందుకెళ్తారు అట్లా చూసుకోండి ఇంకేమైనా సందేహాలు ఉంటాయండి నేను వెళ్తుంది నాకు లేచిపోయి రైలు పెట్టి వెనక డబ్బాలు వచ్చినట్టు వస్తుంది అట్లా కాకుండా నేను లేస్తే మరి చెప్పరా అని చెప్తా కదా పర్సనల్ ఏముంది అంత ఆధ్యాత్మికం కోసం వచ్చినట్లే కదా భౌతికం కోసం ఎవరు రాలే కాకపోతే తెలియక కొన్ని గత కర్మానుసారంగా గతంలో చేసిన కొన్ని తప్పిదముల వలన అంటే ఆరోగ్య ఆహార నియమాలు పాటించడం లేకపోతే శరీరాన్ని పట్టించుకోక దీన్ని వాడేసుకున్నాం ఇక కొద్ది వయసు ప్రభావం కొత్త ఉంటుంది ఈ ఇంతవరకే నిన్న స్వామీజీ కూడా చెప్పారు కదా వాతావరణ కాలుష్యం ఆహార కాలుష్యం అలాగే మనం ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇవన్నీ రకాలుగా అన్నిటి కాలుష్యం ఇవన్నీ ఉంటాయి కదా పంచభూతాలు కూడా వీటితోటి మనము ఈ విధంగా పంచభూతాలు ఎక్కువ తక్కువ ఉంటేనే శరీరంలో రోగం వస్తుంది ఎక్కువ ఉండొద్దు అది తక్కువ ఉండొద్దు మధ్యస్థంగా ఉండాలి వేడి ఎక్కువ దానికో జ్వరం వస్తుంది చల్లబడ్డ దానికో అది అదొక రోగమే కనుక ఏది ఎంత ఉండాలో ఆక్సిజన్ ఎక్కువ అనేప్పటికీ ఎక్కువ తీసుకుంటే అది కూడా ఎంత ఏది ఎంత అవసరం ఆహారం అవసరం కానీ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకుంటే కష్టమే తక్కువ తీసుకుంటే శరీరం నిలవదు మధ్యస్థంగా ఉండాలి యుక్తాహార విహారస్య నిద్ర తిండి మెరుగువ యోగులకు ఎలా ఉండాలి అంటే మితంగా ఉంటే అది చాలా మంచిది అనమాట కనుక ఇవన్నిటిని మితం పాటిస్తూ ముందుకెళ్ళాలి అలా మీరు ఇవన్నీ మీకు ఆరోగ్య సంబంధించిన హెల్త్ టిప్స్ ఉంటాయి ప్లే లిస్ట్ లో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి నా అవసరాన్ని తగ్గి చేసిన ప్రతిసారి స్వామి ప్యాకెట్ లో ఉన్నట్టే మీకు నా అవసరాన్ని తగ్గి చేసిన గొప్ప గొప్ప యోగులు అనుభవతులతో కూడా కొన్ని మాటలు చెప్పించడం ఉంటుంది కదా ఒకే విషయాన్ని గట్టి బలం ఏర్పడుతుంది కదా ఉపనిషత్తు ప్రకారం ఎవరు చెప్పినా అట్లావన్నీ యోగుల ఉపన్యాసాలు వినొచ్చు గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేస్తుంటాం కదా వాళ్ళ ద్వారా వాళ్ళవి కూడా ఉంటాయి కదా ఇంటర్వ్యూ ఫ్రీ టైంలో వినొచ్చు సాధన ఒక దాన్ని పట్టుకొని నిరంతరం విడవకుండా చేయాలి సైకిల్ మీద పోతున్నావా నడిచిపోతున్నావా ఫ్లైట్ వెళ్తున్నావు కానీ ఆగకుండా పోతేనే కాసిపోతావు కానీ మధ్యాహ్నం కూర్చుంటే ఫ్లైట్ అయినా మధ్యలో ఆపుకొని కూర్చుంటే ఉంది ఆరు నెలలు అట్లే కూర్చుంటే నడుచుకుంటే వెళ్ళి వాడి దర్శనం చేసుకొని వస్తారు ఓ దాన్ని పట్టుకున్నారంటే ఇంకా నిరంతరం సాధన చేయాలి ఏం మాట్లాడకుండా ఆరు నెలలు సాధన చేసినాక అందులో ఏం ఫలితం లేకపోతే వదిలిపెట్టాలి ఎట్లా ఆహార నియమాలు పాటించి వైరాగ్యం చేత మంచి తీవ్రంగా చేస్తే మీకు ఆటోమేటిక్ మీకు తెలుస్తుంటుంది గతంలో ఆరోగ్య స్థితికి ఇప్పుడు ఆరోగ్య స్థితికి మానసిక స్థితికి మనకు మార్పులు ఆటోమేటిక్ గా తెలుస్తుంది మొక్క ఎలా దినదినం పెరుగుతుంది ఒక చిన్న బీజం నాటిందంటే మొలక మొలక పెరిగినట్టు అలా మనకు తెలియకుండానే దినదినం మొలక మొక్క పెరిగినట్టుగా మన సాధన కొంచెం అభివృద్ధి తెలుస్తుంది నా వెసుగా పెరిగినట్టు ఒకే రోజు ఇంత పెద్ద పెరుగుతాయా చెప్పండి కొంచెం ఇట్లా కదా గొడ్డు చేయించాలి రోజు రోజు పెరుగుతాయి అట్లా అలాగే ఈ సాధన కూడా మనకు తెలియకుండానే దినదినం కొంత అభివృద్ధిలోకి వస్తుంది సందేహాలు ఉంటే అడగండి లోచూపు అంటే లోచూపు అంటే ఇప్పుడు ఇది బయట చూపు బహిర్దృష్టి అంతర్దృష్టి ఇది సంస్కృత పదం ఎందుకంటే బహిర్దృష్టి అంతర్దృష్టి అంటే అర్థం కాని వాళ్ళు కూడా అందుకనే కుంభకం అంటారు యోగ భాషలో ఈ కుంభకం అంటే సంస్కృత పదం బంధించుతారు నేను బంధించాను ఎందుకు వాడుతున్నా ఎక్కువ అందరికీ తెలుస్తుంది మరి అడగవలసిన అవసరం ఉండదు కదా అట్లాగే ఇది బయట చూపు ఇట్లా కంటి ద్వారా బయటకు చూస్తే బయట చూపు లోపలికి చూస్తే లోచూపు లోచూపు అంటే మరి ఎట్లా అంటే ఇక్కడ కళ్ళు మూసుకున్నాం దృష్టిని ఇక్కడ లోపలికి తీసుకోవాలి అంతర్దృష్టి అంటారు లోచూపు ఇక్కడ దృష్టి పెట్టి ఇక్కడ ఆజ్ఞ చక్రంలో లోచూపు లోచూపు ద్వారా ఇప్పుడు ఇలా బరువు చూస్తున్నాం అనుకో కంటు మూస్తే ఇక్కడ కవరే కనిపించాలి బయట ప్రపంచం కనిపించినట్టు లోపల మన కూటస్థాన్ని పరదాయిని చూస్తున్నారు అన్నిటికంటే ఈ యొక్క కూటస్థ ధ్యానం అనేది ఉత్తమ ధ్యానము ఎన్నో చక్రాలు ఉన్నాయి కానీ ఏ శాస్త్రంలో ఏ గురువు ఉపనిషత్తు కాలంలో కూడా భ్రూమధ్యంలో దృష్టి పెట్టుకోవాలని చెప్తారు ఉపనిషత్తు సారమే గీత భగవద్గీత భగవద్గీతలో కూడా భ్రూవుడు మధ్య అని చెప్పారు భ్రూమధ్యంలో దృష్టి పెట్టుకో భ్రూమధ్యం అన్న త్రికూటం అన్న త్రివేణి సంఘం అన్న ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి వీటికే ఒకటే అనమాట అక్కడ తరుదయి అంటారు దాన్ని ఇంగ్లీష్ ఆ విధంగా మనం అక్కడ దృష్టి పెట్టుకొని లోచూపు ద్వారా అక్కడ దృష్టి పెట్టుకొని కన్సల్టేషన్ అక్కడ నేర్పాలన్న అంటే ఎట్లుంటుంది అంటే ఇట్లా శ్వాస తీసుకునేటప్పుడు మూలాధారం నుంచి తీసుకోవాలన్నప్పుడు అక్కడ ఒకసారి దృష్టి పోతుంది మళ్ళీ ఆజ్ఞ చక్రం నిలుపుకోవాలన్నప్పుడు అక్కడ ఒకసారి ఉంటుంది కొత్త వాళ్ళకి తర్వాత మీరు ప్రాణాయామ సాగుతూనే ఉంటుంది దృష్టి మాత్రం ఇక్కడే నిలపగలుగుతారు అక్కడే నిల్వగలుగుతుంది ఎలా అంటే ఇప్పుడు
కట్ట నాట్యం చేస్తుంది భరతనాట్యం. చిన్న పల్లెల్లో నిలబడి కలశం నెత్తి మీద పెట్టుకొని ఎన్నో బంధువులు ఈ కాలు తీసుకొని భుజం మీద చెవులు ఇక్కడ భుజం మీద వేస్తుంది ఇక్కడ ఉంటుంది ఈ భరతనాట్యం ఎన్నో భంగిమలు చేస్తున్నా నెత్తి మీద కలశం ఉంది కలశంలో జ్యోతి ఉంది. కలశం మీద ఒక చిన్న మట్టి పాత్ర చిప్ప అంటారు అది ఆ మట్టి పాత్రలో నూనె పోసి దాంట్లో దీపం వెలిగించుంది. అది ఎన్ని భంగిమలు నాట్యం చేస్తున్నా ఏం చేస్తుంటుంది జ్యోతిని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఆధ్యాత్మికానికి భరతనాట్యానికి ఆధ్యాత్మికానికి ఆయుర్వేదానికి ఈ అన్నిటికీ లింకులు ఉంటాయి. మన మహర్షులు ఏంటంటే ఒక ఆయన ఆధ్యాత్మికము భరతుడు భరతనాట్యం డెవలప్ చేశాడు. మన వరరుచి దీన్ని సంస్కృతాన్ని వ్యాకరణ శాస్త్రాన్ని డెవలప్ చేశాడు. ఈయన నారదుడు భక్తిని పతంజలి యోగ శాస్త్రాన్ని అట్లా ఒక్కొక్క ఋషి ఒకటి డెవలప్ చేశాడు. వీటి అన్నిటికీ లింక్ ఉంటాయి ఆధ్యాత్మికంగా. ఋషులు కూడా ఆయుర్వేద మూలికల్ని తయారు చేసేవాళ్ళు, ఋషులే ఇచ్చేవాళ్ళు పూర్వకాలం నిస్వార్థంగా. వారు కూడా కొన్ని ఆరోగ్య సంబంధించిన ఆకలి కాని మూలికలు తయారు భస్మాలు కుటాలు ఆకులు రకరకాల ఆభిరుద్ధి తీయడం రకరకాల బట్టీలు పెట్టడం ఎన్నెన్నో ఉంటాయి అట్లా. అయితే ఇవన్నీ మనుషులకు తెలుసు కనుక వాళ్లకు శిష్యులు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఆ గురువులే పరిష్కారం చెప్పేవారు గురుకులాలు. దానికి ఒక లేదంటే ఇప్పుడు రాజవైద్యుడు అని ఇప్పుడు రాజులకు ఒక వైద్యుడు ఉండేవాడు. ఇట్లా ఆశ్రమంలో కూడా సేవ అది ఒక సేవ గో సేవ ఈ ఆయుర్వేద సేవ ఇవన్నీ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ దృష్టిని వాళ్ళే పరిష్కరించుకునేవాళ్ళు అన్నమాట పూర్వకాలం. కనుక ఇవన్నిటికి లింకులు ఉంటాయి. కనుక మన ఇవన్నీ కొంచెం కొంచెం ఇవన్నీ పాటిస్తూ పోతే ఇది ఉంటాయి. ఒక నిమిషం ఏంటి మేరుదండం ఎక్కువసేపు నిటారుగా ఉంచలేకపోతున్నాం అభ్యాసం తోటి. ఇప్పుడు ఇంతవరకే చెప్పిన నాట్యకత్య కూటస్థం దృష్టి ఉందంట. మీరు కూడా అన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి ఉందంట లారి మాసే. అన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి ఉండాలి. ఎట్లా కలిగి ఉండాలంటే ఎన్ని భంగిమల నాట్యం చేస్తున్నా జ్యోతిని బ్యాలెన్స్ చేస్తుంది కానీ దృష్టి అంతా జ్యోతి కింద పడదు. ఇంకా సింపుల్ గా చెప్తా, పల్లెటూరులో ఒక ఆమె మేకని చేతిలో కారు పట్టుకొని పొలం కాడికి వెళ్ళిపోతుంది. అది కంది చేను ఇలా ఈ చేను ఆ చేను మోస్తుంటే దాన్ని ఇట్లా వాగుతుంటుంది ఊరుకో ఆ చేను తింటే నడక తాగుతుంది. భర్తకి ఏం చేసింది తట్టలో అన్నము సర్ది భోజనాలు నిండా పెట్టుకున్న వాటర్ అన్ని పెట్టుకుంటారు. అది మెట్టమంటారు కదా ఇక్కడ. అప్పుడు వా నీళ్ళ నీళ్ళ బిందె తర్వాత అన్నము పప్పులు కూరలు కొద్ది సామాగ్రి కొడవళ్ళు ఇవే ఉంటాయి కదా ఆ సామాగ్రి అన్ని వేసుకొని నెత్తి మీద తట్ట పెట్టుకుంటుంది. ఒక కుదురు పెట్టుకుంటుంది చిన్న చుట్ట పెట్టుకొని దాని మీద తట్ట పెట్టుకొని మేకని ఏం చేస్తుంది మేపడానికి దానికి మేక పిల్ల వస్తుంది కనుక ఆ తాడు ఇలా లాగుతుంటుంది మేక కందిశేని మేలుస్తుంటే పాపని సంకర ఎత్తుకున్నది. పక్క ఆవిడ ఈళ్ళు ఆడిపోతుంటే ఆమె తోటి జోక్స్ వేసుకుంటూ సరదాగా నవ్వుతూ వాళ్ళతో జోక్స్ వేస్తూ సరదాగా మాట్లాడుతూ మీరేం కూర చేశారు మీ పంట ఎట్లుంది ఎట్లుంది అని ఏదేదో లౌకికం మాట్లాడుకుంటూ పోతుంటారు. ఆమె దృష్టి అంత ఎక్కడ ఉంటుంది తట్ట కింద పడకుండా నీళ్లు అన్నము అంబలి ఉంటుంది కదా అది కింద పడితే మన భర్తతో గొడవ. కనుక ఆయన ఆకలితో ఉన్నారు ఉదయం ఎప్పుడు 6 గంటలకు వీళ్ళు 10 గంటలకు తీసుకొని పోతారు వీళ్ళు వంట చేసుకొని 10 గంటలకు భోజనం తీసుకొని పోతారు. అట్లా ఆ విధంగా తట్టను కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది మేకని మధ్యలో లాగుతుంది మాటలు ముచ్చట్లు పెడతానే ఉంది పిల్లవాడికి పాలిస్తుందో లేకపోతే అరవ ఊకో నీకు అక్కడికి వెళ్ళాక ఆకాయలు ఈకాయలు తెంపి పెడతా రేగి పనులు తెంపి పెడతాం అని చిన్నపిల్లవాడిని చంటి పిల్లవాడిని జవాబు చెప్తుంది. దీని పనులు ఎలా చేస్తుంది అన్ని చేస్తూ కూడా ఆ తట్టని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ పోతుంది. అట్లా మనం కూడా ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నా కూటస్థ దృష్టి కలిగి ఉండండి. కూటస్థ దృష్టి కలిగి ఉండడమే దారి మాసే నాట్యకత్యని ఎగ్జాంపుల్ చెప్పిండు. మనం చెప్పుకోవాలంటే ఇంకెన్నో ఉంటాయనుకో. అయితే ఈ విధంగా మనం కూడా అన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి ఉండాలి. అక్కడ దృష్టి నిలపకపోతే ఏముంది మనసు చంచల స్థితిలో ఉంటుంది. నానా కార్యాలు ఒకరిని దూషించాలంటే కోపం రావాలి. ఇంకేదైనా నానా కార్యాలు చేయాలంటే మనసు చంచలంగా ఉంటేనే నానా కార్యాలు దుష్కార్యాలు జరుగుతాయి మన వలన. అలాగే మనసు నిచ్చలంగా ఉన్నప్పుడు మనం ఏది పలికినా శాంతమైన మాటనే ఎవరైనా ఒక మాట అన్నా క్షమాగుణం పెరుగుతుంది. ఏ చేసినా మంచి పనే చేస్తాం. కనుక లారి మాసే కూటస్థ దృష్టి కలిగి ఉండడమే పుణ్యము కూటస్థ దృష్టి కలిగి లేకపోవడమే పాపము అంటారు. అక్కడ దృష్టి లేకపోతే శ్వాసని దృష్టిని అక్కడ నిలిస్థిరం చేస్తే నిచ్చలంగా ఉంటే అన్ని పుణ్యకార్యాలే మన వలన జరుగుతాయి. అక్కడ మనోప్రాణములు నిలకపోతే చంచల అవస్థలో నానా కార్యాలు జరుగుతాయి. నానా కార్యాలే పాపానికి కారణము. మనసు నిచ్చలంగా ఉండి ఉన్నప్పుడు మంచి కార్యాలు జరుగుతాయి అది పుణ్యానికి కారణం. సింపుల్ గా రాయ మాసే ఈ విధంగా చెప్తారు. అందుకనే ఇది అభ్యాసం చేత అవుతుంది. డ్రైవర్ 2 కార్లు చేతులు వదిలిపెట్టి కూడా ఇలా అద్దంలో చూసుకొని ఇలా దూకుంటుంటాడు ఒక ఆయన కారు. మరి ఏమి స్టీరింగ్ కొత్తవాడు పట్టుకున్నా గానీ రోడ్డు దాటి క్రాస్ చేసిపోతుంటాడు. ఇట్లా ఉల్టా తిప్పుతాడు స్పీడ్ తిప్పుతాడు ఏదేదో పోతుంటాడు. స్టీరింగ్ పట్టుకున్నా బ్యాలెన్స్ ఆ కదా. ఆయన స్టీరింగ్ పట్టుకోకుండా కారు యొక్క కదలిక తెలుసు ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఎక్కడ మరుగుతుంది అనే ప్రతి కదలిక అని అతని మైండ్ లో ఫీల్ అయిపోయింటాడు.
బయట కూడా చేతులు వదిలి నడుపుతుంటారు కొంతమంది యువకులు. ఎట్లా అభ్యాసం అనమాట, ఏ పనిలో అభ్యాసం చేస్తే అలా పర్ఫెక్ట్ అవుతారు. ఈ ప్రాణాయామాలు కూడా మనం రెగ్యులర్ గా చేస్తాం అనుకో, ఇంట్లోనే పర్ఫెక్ట్ అవుతారు. అంతేనా కదా? కనుక ఇప్పుడు చూడండి, అమ్మగారులు ముచ్చట్లు పెడుతున్నా వంటకి కరెక్ట్ ఉప్పు కారం కరెక్ట్ కుదురుతుంది. కుదురుతారా కుదరా? ఓ మొగాలు వంట కాబట్టి మధ్యలో రెండు సార్లు వచ్చేది చేసి ఒక బకెట్ నీళ్లు పోసినా ఇప్పుడు మీకు ఏం నో డౌట్ తినగలుగుతారు. అర్థమైంది కదా? గుమ్మగుమ్మ రాస్తుంది మీకోసం. అర్థమైంది కదా? ఇట్లా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అంటే చూడగానే ఉడికింది అని చేతి పెట్టకుండానే తెలిసిపోతుంది కళ్ళ ద్వారానే. ఎందుకు అంటే మనకు ఇది ఒకటి దృష్టి పెట్టాలి, ఒకటి మనసు పెట్టాలి. ఒకటి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా మనసు పెట్టి చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, పాత వాళ్ళైనా దృష్టి పెట్టకపోతే అంతే సంగతులు. అంటే శ్రద్ధతో చేయాలి ఏం చేసినా. ఒక నిమిషం అయితే అట్లా ఏ పనులు చేసినా మీరు ఏం చేయాలి? కొత్త దృష్టి కలిగి ఉండాలి. ఇంకొకటి మేరుదండం నిలవలేకపోతున్నాం అంటున్నారు, ఇది కూడా అభ్యాసమే. ఇది దీనికి దీనికి లింక్ ఉంటుంది. స్టీరింగ్ లేకుండా ఎట్లా నడుపుతున్నాడు? హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ ఎట్లా నడుపుతున్నాడు? అంటే ప్రతి కదలిక అతనికి తెలుసు, అవసరం ఉన్న తన తక్కువ పట్టేస్తారు. అట్లా మీరు అభ్యాసం చేయగా 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 ఎందుకు సైకిల్ ఎట్లా దొరుకుతుంది సర్కస్లో? ఎందుకు సైకిల్ దొరుకుతుందా సర్కస్లో? ఎందుకు? మరి అది విచిత్రమా కాదు? అభ్యాస బలము, అభ్యాసం పూసు విద్య అంటారు. అభ్యాసంతో ఏ పనులైనా వచ్చిన పుట్టుకతో ఏమి నేర్వలే. కంప్యూటర్ నేర్చుకున్నావా? ఫ్లైట్ నేర్చుకున్నావా? నడక నేర్చుకున్నావా? పెద్దవాడు నడుచుకుంటే నడవాలని కింద పిల్లవాడు దొగ్గుతాడు నాలుగు కాళ్ళతో, తర్వాత గోడ పట్టుకుని నడుస్తాడు. నేను కూడా పరిగెత్తాలి అన్నయ్య అన్నయ్యలాగా అక్కయ్యలాగా అని వాడి అదే కింద పడుతుంటాడు ఎన్నోసార్లు, మోకాలు దెబ్బలు తగ్గుతాయి అయినా కానీ మళ్ళీ పరిగెత్తాలని వాళ్ళ పెద్దవాళ్ళ లాగా నేను పరిగెత్తాలని చూస్తుంటాడు. అలాగే అభ్యాసంతో ఇది సాధ్యమవుతుంది. టోటల్ గా ఏ పని అయినా వస్తలేదానికి ఏపీ దిద్దడానికి వస్తలేదానికి ఊరుకోడు కదా. ఏపీ దిద్దలేని వాడు పీజీ పిహెచ్డీలు ఎట్లా చేస్తారు? అట్లా అభ్యాసం చేయగా చేయగా పర్ఫెక్ట్ అయింది. మళ్ళీ మీద నిటారుగా పెట్టండి, ప్రాణాయామం చేస్తుండండి, పదే పదే ప్రాక్టీస్ చేయండి, అది ఓకే అయిపోతుంది. ఏంటయ్యా? కుంభకం మెల్ల మెల్ల పెంచుకుంటేవారు మొక్క ఎట్లా పెరుగుతుంది? జుట్టు ఎలా పెరుగుతుంది తెలియకుండానే చిన్న పెరుగుతుంది. అట్లా పెంచుకుంటా పోతే ఎఫెక్ట్ పడదు. ఒకే రోజు నేను 20 మంత్రజపం చేసే వరకు నేను కుంభకం చేస్తా అంటే ఏమవుతుంది అవస్థ? ఒకటే రోజు మహాముద్ర చేస్తానంటే శరీరంలో ఆడని కొద్దని నడుము నొప్పి ఉంది. ఆయన ఒకే రోజులో నడుము నొప్పి పోతాడు అన్నారు స్వామీజీ అని. భరవంతంగా పోతే నడుము పట్టుకుంటే ఈ ముద్ర అంటేనే భయం వేస్తుంది. కనుక ఏమంటుందంటే మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి. శరీరానికి కష్టపెట్టి ఇబ్బంది పెట్టి ఏది చేయదు. శరీరంలో తెలియక గుడ్డి ఆపరేషను కాళ్ళు ఆపరేషన్ ఏదో అంటే అనుకో, మహాముద్ర వేసుకుంటే నొప్పి అనిపించింది అనుకో, దాన్ని ఆపేయాలి. లేకపోతే ఎంత నొప్పి కానంత వరకు అంతవరకే చేయాలి. చేయగా 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 అభ్యాసం అవుతుంది. ఏ ఆపరేషన్ అయినా అయినా 6 నెలల తర్వాత ఏమి కాదు, అయినా ఇబ్బంది కలిగితే వదిలేయండి. ఎక్కువ చేయలేని వాళ్ళు అసలుకే వదిలేయండి. ఆ చేయలేని వాళ్ళు అనుకోండి విపరీతి ఇంత కాలంలో కొన్ని దాన్ని అనుకో. ఈ ప్రాణాయామం చేయంగా చేయంగా నాడులు కొంచెం శుద్ధి కొన్ని రోజులకు ఇది చేయగలుగుతారు. ఎవరైతే ప్రాణాయామం పర్ఫెక్ట్ అయిందనుకో ఏ కఠిన ఆసనాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రాణాయామం లోపలికి వెళ్ళి క్యూర్ చేసి ఉంటుంది కదా, కొంత ఆసనాలు తర్వాత వస్తాయి. కానీ స్టార్టింగ్లోనే ఆసనాలు వేసి ప్రాణాయామం కానీ కొంతమంది ఇట్లా రివర్సులు కూడా వస్తుంది. ఏ ఆసనాలు లేవు అని మృతులు ఉంటారు కదా, వాళ్ళు ప్రాణాయామం చేయక చేయక కూడా ఆహార నియమాలు పాటించడం. అంతవరకు ఆహార నియమాలు లేకుండా ఇప్పుడు ఆహార నియమాలు పాటించే వరకు శరీరము సత్వగుణానికి వస్తుంది, శరీరము సున్నితం అయిపోతుంది, తేలిక అయిపోతుంది. ఇంకోటి ప్రాణాయామం చేస్తున్నారు, ఈ రెండు బెనిఫిట్ల వలన గతంలో ఆసనాలు అయినప్పుడు కూడా తర్వాత కూడా ఆసనాలు వేయగలుగుతారు. అట్లా ఎంత సహకరిస్తే అంతే చేయండి. దాన్ని వంట పట్టించుకోండి, నాట్యం వచ్చినాక గోడ మీద కూడా ఆడగలుగుతాడు. కిందనే ఆడలేకుండా కింద పడేటోడు గోడ మీద ఏమో ఆడతాడు, అంతేనా కదా? నాట్యం వచ్చిన వాడు ఏమే అంతేనా కదా, గోడ మీద కూడా భరతనాట్యం చేయగలుగుతాడు. అట్లా అది రావాలి, వచ్చిన తర్వాత ప్రయోగాలు, అది ఆటోమేటిక్ గా అభ్యాసం అన్నమాట. అభ్యాసం చేయగా చేయగా పర్ఫెక్ట్ అవుతుంది. నాకు ఎక్సర్సైజ్ ఆగకుండా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పిన కదా ఆరు రకాలు తాళేక ఇప్పుడు వచ్చింది రాలేదు క్లాస్ చేసింది కదా, నాకు సంబంధించిన తాళలే క్రియ, నాలుగని పైకి ఖాళీ మాత్రాన్ని తీసుకురావడం, నాలుగు పైకి పెట్టి తోయడం, ఇవన్నీ చెప్పినా కదా ఎక్సర్సైజ్. కేఎంసీ ఛానల్లో క్రియాయోగ ప్రాక్టికల్ వీడియో ఉంది కదా, దాని ముందు పెట్టుకుని ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను. చేసిన తర్వాత వీడియో లేకుండా కూడా రెగ్యులర్గా చేయండి. ఎందుకంటే డైరెక్ట్ వీడియో చూసి చేయలేము, ఒకసారి క్లాస్ చేసినప్పుడు ధైర్యం వస్తుంది. డైరెక్ట్ చూడడానికి చేయలేరు కొత్త వాళ్ళు. ముందు పెట్టుకోసారి క్లాస్ చేశారు కాబట్టి దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత వీడియో అక్కర్లేదు, రెగ్యులర్గా సాధన చేయండి. ఈ నాలుగు ఎక్సర్సైజులు చేయాలి. ఇప్పుడు ఉండే నాలుగు కొద్ది ఒక ఇంచు పెరగాలి, అప్పుడే పూర్ణ కేచర్ వస్తుంది. దాన్ని ఎలా ఏదైనా బట్ట పెట్టుకొని ఉంచండి పైకి, అభ్యాసం అవుతుంది. బట్ట పెట్టుకొని ఉంటే కొంత అభ్యాసం అవుతుంది. నాకు ఏ యోగాన్ని కూడా రకరకాలుగా చెప్తున్నారు అందరూ, మాదే కరెక్ట్ అంటున్నారు.
చిన్నవాడు కూడా నా మాదే బ్రాండెడ్ ఐఫోన్ వాడికి ఏం తెలియలేదు, వాడు నానే కాపీ కొట్టినట్టు. అందరూ పరమం జగన్ పేరు వాడుకొని వాళ్ళు డబ్బులు డబ్బులు లేకుండా ఎవరైనా చెప్తే నీది రైటే అని చెప్పి అందులో పరిపూర్ణత చెందితే స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అయిందా మీ ఆవిడకి ఏమైనా జీతం ఇస్తున్నా? ఒడ్డు పెడుతుంది కదా, బట్టలు ఉత్తుంది, టాయిలెట్లు కడుగుతుంది, ఇవన్నీ చేస్తుందా? అన్ని చేస్తుందా? ఇంట్లో ఈ పని ఆ పని అనడానికి తెలియదు. చిన్న పని పెద్దవాడికి పిల్లవాడికి ముడ్డి కడుగుతుంది, తీమిడి తీస్తుంది, బట్టలు ఉత్తుంది, నీ కొడుకు అంత సేవ చేస్తుంది, మరి ఎందుకు జీతం ఇస్తారు వాళ్ళకు? ఎందుకు ఇస్తారో చెప్పు. సొంత సొంత మనిషి, సొంత మనిషి జీతం అడగడు, అర్థమంది కదా. కనుక అలాగే మన మన వాళ్ళు అనుకున్నావు కాబట్టి నువ్వు సేవ చేయగలుగుతున్నావు, మళ్ళీ అనుకుంటే జీతం తీసుకుంటావు, కూలీ తీసుకుంటావు. కూలీ తీసుకుంటే కూలివాడు అంటాడు, నెల జీతము రోజు కూలీ అంటాడు, రోజు కూలీ లేదా నెల కూలీ సంవత్సరం కూలీ అని అంటారు. పల్లెటూళ్ళలో సంవత్సర జీతగాడు అంటారు, నెల జీతగాడు అంటే. మరి ఇది ఎట్లా స్వామి గృహస్థ జీవితంలో అంటే తప్పదు, గృహస్థ జీవితంలో ఉన్నారు కానీ ఏదో జీవనోపాధికి ఒక మంచి ధర్మమైన వృత్తి ఎంచుకొని కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవాలి, అది గృహస్థ ధర్మం. ఇక్కడ ఏం చెప్తున్నామంటే మన సొంత పనికి మనం డబ్బులు అడిగాం కదా, మరి ఋషి అయిన తర్వాత అందులో స్వార్థం కాలిపోతుంది. అట్లని వాళ్ళు అడగకుండా ఉంటే ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు చేతులు చూపించుకునే రకాలు ఎక్కువైపోయినాయి. కనుక అట్లా కాకుండా మఠం మనది అనుకోవాలి, మనం కూడా ఏం చేయాలి, మళ్ళా కొంత సహకారం అందించాలి, అర్థమంది కదా. ఎక్కువ సంచులు సంచులు డబ్బులు అక్కర్లేదు. ఒక కుటుంబం నడవడానికి 5,000 నడపచ్చు, 10,000 నడపచ్చు, 1,00,000 జీతం వచ్చిన వాళ్ళు కూడా సరిపోతలేవు స్వామికి డబ్బులు. 5,00,000 నౌకర్లు వచ్చిన ఆయన కూడా సరిపోతలేవు అండి బిజినెస్ వాడు. రోజుకు రోజుకే 20,000 పై చెట్లు ఉంటాడు బిజినెస్ లో, ఆయన కూడా సరిపోతలేవు అంటున్నాడు, అర్థమది కదా. ఎందుకు నా బిజినెస్ లో ఇంత కార్యం ఉండాలి? ఒక ఆయన అంటున్నాడు, ఏమైనా 50,00,000 కారణం ఎందుకంటే మా గోదా స్వామి రియల్ ఎస్టేట్, ఆ గోదాలో వెళ్తేనే బందేరాల్సిన వాడు ప్లాట్ కొనేస్తారు, లేకపోతే నడవదు స్వామి, అందుకనే అది నెల నెల కట్టేసి అవి కట్ అయితే మరి పెద్ద ఇల్లు తీసుకున్నాను, ఇవన్నీ మూట మూట అయిపోతాయి. అంటే ప్రస్టేజ్ చూపించుకోనికనే సోటు సూటు బూటు ఇవన్నీ ఉంటాయి కదా, మెయింటైన్ చేస్తారు కదా. కనుక అది ఇవన్నీ బయట వాళ్ళ కోసం అని అంటారు. కానీ జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ మేము మన సొంతం అనుకున్నప్పుడు ఇది కాదన్న, ఎవరైనా సరే నిస్వార్థంగా సరే ఎంతో ఎంత ఇచ్చినా గురుదక్షిణ తీసుకొని చెప్పేవాళ్ళు వాళ్ళు నిజమైన వాళ్ళు, అర్థమండి కదా. ఆయనకు ఏదో శిష్యుడు ఆయనకు శక్తి కొలది ఏదో ఎంత సాయం చేస్తాడు. డబ్బు ఉన్నవాడు అనుకో పదింత లేయచ్చు, అంటే నాకు గురువు పదాలితో వంద ఇచ్చిపోవచ్చు డబ్బు ఉన్నవాడు. లేని వాళ్ళు స్వామి గారు ఇంత సేవ చేసుకుంటాను నేర్చుకుంటా అనొచ్చు, అర్థమైనా? అట్లా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక నేను ఇంత 5,00,000 10,00,000 100,00,000 అపార్ట్మెంట్ అని ఒక ఫిక్స్డ్ చేస్తారు, చూడు వేసే రేటు కట్టినట్టు, అర్థమంది కదా. డబ్బులు కట్టి తను చేసి కూడా అంటారు, అర్థమంది కదా. మరి అట్లే తయారైపోతుంది అంతేగా. ఇప్పుడు ఇది ఇది ఒక కమర్షియల్ గా మారిపోయింది అనమాట. వాళ్ళు ఏం చేసేస్తారంటే ఇక ఇక్కడ అక్కడ రెండు ముద్రలు నేర్చుకొని, అర్థమంది కదా, ఇక దాన్ని ఒక సెంటర్ పెట్టుకొని దాన్ని వ్యాపారం చేసుకుంటారు. కొంతమంది గురు పరంపరగా ఉండవచ్చు, సరే సేవ చేసి డబ్బులు తీసుకుంటే నష్టం లేదు, కొద్ది అనుభవం తోటి చెప్పి తీసుకొని, కానీ దాన్ని తప్పుదారి పట్టి వద్దు అనమాట. దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఐఫోన్ పేరు చెప్పి మరి దమ్మిది అమ్మొద్దు. ఏ బ్రాండ్ చెప్పినామో దానికి సంబంధించిన సరుకు అమ్మితే తప్పు లేదు, అంతేగా. ఒకటి అని ఇంకొకటి చెప్పొద్దు అనమాట. ఆధ్యాత్మిక మార్గంలో ఇది చూస్తూ జాగ్రత్త పోవాలి. నేనేం చేస్తా అంటే కొంత తెలివిగా చెప్తా ఏదైనా. ఎట్లా తెలివిగా అంటే, ఋషిలో త్యాగం ఉంటుంది, నిస్వార్థత ఉంటుంది, అందరినీ సమదృష్టి ఉంటుంది, ఫలితం కోరకుండా పనిచేస్తారు, జీవితంలో కొంత తపస్సు చేసి ఉండాలి, అటువంటి వాళ్ళని ఎవరినైనా గురువుగా తీసుకోవచ్చు. ఋషి పరంపరలు ఉండాలి, కొంతకాలం తపస్సు చేసి ఉండాలి, అనుభవంతో చెప్పగలగాలి, వాటిని తోటి తీసుకుంటారు. అంటే మనం చేస్తా ఉంటాం కదా, మొత్తం చేసినప్పుడు నాలుక మడత పెట్టుకునే ఉండాలి. సాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నాలుకని మడత పెట్టే ఉండాలి ఇంకా. తర్వాత మిగతా కూడా మీరు అభ్యాసం అవుతుంది, ఉంచండి అట్లాగే. మాట్లాడేటప్పుడు పోల్చేసేటప్పుడే నాలుగు పని ఉంటుంది. మిగతాప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారు, కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు, నాలుగు మట్ట పెట్టుకుంటే ఏముంది? మనసు పెదవుని బిగపట్టవద్దు, సహజ స్థితిలో ప్రసన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మన పెదవులు, మన ముఖము ప్రసన్నంగా ఉన్నట్టు ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది, గంభీరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, లేదా మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే మాట్లాడవలసింది మాట్లాడితే రెండు మాటలు మాట్లాడింది, మళ్ళీ లోపలికి మట్ట పెట్టుకొని ఉంచాలి.
ఉమ్మకం తీసుకున్న తర్వాత విచ్చేటప్పుడు మూలాధార నుంచి వస్తుంది కదా, అప్పుడు దృష్టి ఎక్కడ పెట్టాలి? ఎల్లరేలా మీ ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టి ప్రాణాయామం సాగుతూనే ఉంటుంది. దృష్టి మాత్రం ఆజ్ఞా చక్రంలో చెదరకుండా స్థిరంగా నిలపండి. స్టార్టింగ్ లో కొద్దిసేపు మూలాధార, కొద్దిసేపు ఆజ్ఞా చక్రంలో నిలవచ్చు. ఎందుకంటే శ్వాస తీస్తుంటే ఎట్లా పోతుంటే అట్లా శ్వాస, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. చేయగా చేయగా ఎల్లవేళలా కూటస్థంలోనే దృష్టి నిలపగలుగుతారు. ప్రాణాయామం అది సాగుతూనే ఉంటుంది, దృష్టి మాత్రం కూటస్థంలోనే స్థిరమైంది సార్. అభ్యాస బలం చేత అది తీసుకుంటుంది. దాని దూరికి ఏ మేరకు కూటస్థంలో దృష్టి పెట్టండి. అర్థమా? మన స్టార్టింగ్ లో సుష్మన నాడి వరకు నడవదు, అంత ఈజీ కాదు సుష్మన నడవడం అంటే. ముక్కులోని గాలి ముక్తికి తోవాయి అంటారు, ఏమన్నా చెప్పి ముక్కులో గాలి ఎట్లా ముక్తికి తోవైతుంది అంటే అది యాదోముఖంగా వెళ్లే శ్వాసని ఊర్ధ్వముఖంగా మలిపితే సుష్మ నాడిలోకి పంపితే అది పైకి ప్రవేశిస్తుంది, ఒక్కొక్క ముందుకు వెళ్తుంది. అయితే ఇంకొకటి సీమ ఎట్లా ప్రాంతంలో అంత స్పష్టంగా అనుభవం కలుగుతుంది, ఊహాగానాలకు తావు లేదు, ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్టార్టింగ్ లో సుష్మన నాడుగుంట చేసినట్టు భావనాయుక్తంగా చేయండి అంట, కానీ ఆ సుష్మనలోకి ప్రవేశించి అంటారు అయ్యా శ్వాస ఎక్కించి కూర్చుంటారు, కూర్చుంటారు ఏడు రోజుల తరబడి వాళ్ళకి ఏమి సమాజం కూర్చుంటారు అని పల్లెటూరు వాళ్ళు కూడా అంటారు ఇక్కడ. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళని చూస్తుంటారు అటువంటి వాళ్ళని, ఆ గురువు గారు శ్వాసని పైకి ఎక్కించాలయ్య. అట్లా ఎట్లా అంటే సుష్మ నాడుగుంట పైకి తీసుకెళ్తారు, అది అభ్యాసం. అందుకనే భగవద్గీతలు కూడా అదే మన ప్రయాణ కాలే మనసాచరే చ భక్త్యాయుక్తో యోగ బలైన చేయగా గృహ మధ్య ప్రాణం అభేష సమ్యకు సతం పరం పురుష ముపైతి దీవం అని రకరకాల శ్లోకాలతోటి వరుస రెండు శ్లోకాలు ఉంటాయి. ఓం నిత్యే కాశరం బ్రహ్మ వ్యవహారం మా మనస్మరణ య త్యజంతి య ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాంగతి. అటు వాళ్ళు ఆ పరమగతిని, పరమగతి అంటే పరమధామాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ఎవరు యోగి చక్కగా ఆసనంలో కూర్చొని రోగితోటి నొప్పితోటి బాధతోటి ఏడుస్తూ నా ప్రారంభం నా పిల్లలు నా సంసారం నా ఆస్తులు ఎవరు తింటాడు అని ఏడుస్తూ పోడు యోగి, చక్కగా కూర్చొని వారం ముందే చెప్తాడు. లేకపోతే సరే ప్రారంభం ఎట్లన్నా వదులని, వాళ్ళు అమావాస్య రోజు దేహం వదులని, పౌర్ణమి రోజు వదులని, ఏకాదశి రోజు వదులని, దశనాయనం వదులని, ఉత్తరాయణం వదులని. ఉత్తరాయణం అంటే ఏంటిది? సుష్మనాడే ఉత్తరాయణం యోగికి. దశనాయనం అంటే ఈడా పింగలనే దశనాయనం అంటాడు కదా. ఈ బయటికి ఉత్తరాయణ దశనాయనాలు కాదు, లోపలి ఉత్తరాయణ దశనాయనం. కనుక ఈ విధంగా ఏ రోజు వదిలినా యోగి, మలమూత్రాలు వదులుకున్నా, రోగం వచ్చి దేహం వదిలినా, జీవన్ముక్తుడు బ్రతుకున్నాకనే ఎప్పుడైతే నిర్వికల్ప సమాధి అందుకున్న ఋషి జీవన్ముక్తుడు బ్రతుకున్నాక జీవన్ముక్తుడు ప్రారంభంతో ఎట్లో ఒక రకంగా వదులుతారు. కానీ ఇంకా కొంతమంది ఋషులు ముందే వాళ్ళు చెప్పి కూడా దేహం వదులుతారు, చక్కగా ధ్యానంలో కూర్చొని కూడా వదులుతారు. ఇంకా కొంతమంది ఇప్పుడు సజీవ సమాధి గానికి పర్మిషన్ లేదు. ఈ ప్రాంతంలో కూడా ఒక 10 మంది మహానుభావులు ఆనాడు ఇక్కడ వీళ్ళు నైజాం పాలన కదా, నిజాం ఎంతో మందిని పైకి లేపాడు, కిషన్ ప్రభు ఉండే ఆయన కూడా వారం తర్వాత ఇది తప్పు అని తెలుసుకున్నాడు, ఇది తప్పు ఇట్లా ఉండదు అని ఆత్మహత్య అని బండ తీసి బయటకు తీసుకొచ్చారు. ఇట్లా చాలా మందికి జరిగింది. అట్లా మహానుభావుడు ప్రయోగం చేసేవాళ్ళు, అంటే యోగికి మరణం అంటే భయం లేదు. మరి బ్రహ్మంగారు ఇక్కడ కూడా జీవ సమాధిలో ఉన్నాడు కదా అండి, సమాధిలో ఎన్ని మరి ముచ్చుకుందుడు చూడండి హాయిగా యోగ నిద్ర అన్నాడు. యోగ నిద్ర అన్న సమాధి అన్న ఒకటి, మరి కనిపించి కాదు నిద్ర, మామూలు నిద్ర కాదు యోగ నిద్ర అంటే. కనుక ఆ విధంగా ముచ్చుకుందుడు మరి చాలా యుగాలు ఉంటాడు కదా, ఉన్న తర్వాత కృష్ణ పరమాత్మ ఆయన వెనక జలాసంధుని బాధలకు వెనక దాచుకొని ఉంటే ఈయన దొంగ ధ్యానం చేస్తున్నా అని కాల్చొద్దు అంటారు. అంటే మరి ఆయన ఎన్ని యుగాలైనా ఉంటారు మహర్షులు కొంతమంది. కనుక అది కాలాతీత స్థితి. అక్కడ యమధర్మరాజు కూడా ప్రాణం తీయలేడు, ఇచ్చా మరణం ఉంటుంది. వద్దనుకుంటే దేహం వదిలేయచ్చు, కొత్త శరీరంలోకి వెళ్ళొచ్చు, ఇచ్చా మరణం ఉంటుంది, యుగాలు ఉండొచ్చు, దేహాతీత స్థితి, కాలాతీత స్థితి, ఇంద్రియ అతీత స్థితి అక్కడ. కనుక ఆ విధంగా అది సాధన చేయగా చేయగా సుష్మన మెల్లగా ఇదైతుంది. వంద నిమిషాలు కూడా ఉంచవచ్చు నీకు శక్తి ఉంటే, పర్వాలేదు ఎంత అంటే. కానీ నువ్వు ఒకటే అంట, బలవంతంగా చేయొద్దు, శరీరం సహకరించినంత చేయాలి. నెక్స్ట్ ఎక్కడ తగిలించనక్కర్లేదు, వెనకకి లాక్కోండి, మింగినట్టు మింగినట్టు వెనకకి లాక్కుంటే అది ఎక్కడ తగలాలన్నా ఎక్కడ ఆనుకోవాలన్నా అక్కడ ఉంటుంది. నరం ఉంటుంది కదా, ఆ నరం పొడుగున్నంత వరకు వెనకకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మింగినట్టు వెనకకి లాక్కోండి, లాక్కున్నాక ఒక స్థితి వచ్చినాక ఆగుతుంది, ఇంకెందుకంటే అంతకంటే వెనక్కి పోలేదు అది, అంతే కదా. నాలుగు సాగింది అనుకో, ఇంకా కాస్త నరం కింద ఉంటుంది, నాలుగు కింద నరాలు ఉంటాయి సపోర్ట్ లో, మూడు నరాలు ఉంటాయి, మూడు నరాలు ఉంటాయి, మధ్యలో ఒక నరం ఉంటుంది, ఆ మధ్య నరం సాగుతుంటుంది, ఆ మధ్య నరం సాగిపోతే నాలుగు పొడుగు అవుతుంది. ఎంకర్ లేవు, నాలుగు ఎంకర్ ఉన్నాయా?
ఎంకడ నాకు ఎక్కడైనా తిరుగుతుందా అంటారు కదా ఎంకడ దాంట్లో కనుక అది నాలుక చక్కగా సాగితూనే ఉంటుంది దానికి నరం సాగుతుంది కింద అది ఎక్సర్సైజ్లతోటి ఎంక లేదు కాబట్టి సాగుతుంది కొద్దిగా పొడుగున్న వాళ్ళకి నెలనే రావచ్చు వారంలోనే రావచ్చు పొడుగున్న ఆయన రేపు అనుకుంటే ఎంత ఎంపడే అనుకుంటారా అనుకోవడం అంతేనా కనుక ఆ నాలుక పొడుగుతో సంబంధం కేసరముద్రకు కేసరముద్ర వచ్చినటువంటి ఆవు కూడా ముక్కులో నాక చెప్పుకుంటుంది మళ్ళీ అంతే ఏదో సాధించడానికి భ్రమపడదు అహంకారం రావద్దు మళ్ళీ అర్థం కదా ఎద్దేం చేస్తుంది ముక్కులో నాక చెప్పుకుంటుంది అవునా కదా మరి ప్రాణాయం చేయకపోతే ధ్యానం చేయకపోతే మన సున్నా అర్థం కదా ఈ యోగం చేయని వాళ్ళు కూడా నాక పొడుగున్న వాడికి చక్కన కేచేరు రావచ్చు కొద్దిగా ఒక్కసారి ఇట్లా ఇట్లా కదా ఇట్లా అని కొద్దిగా ఇట్టి ఇట్లా అని ఇట్లా అందరికి ఎక్కువ లేకపోతే వేరుని పెట్టి దూరు చేయాలి ఏరు పెట్టి ఇట్లా ఎనికి నొక్కు పుట్టి అది వెళ్ళిపోయి అంగిల్లో నాకు పడిపోతుంది అట్లా కూడా రావచ్చు కానీ అంత మాత్రమే గొప్పం కాదు కొంతమంది ప్రాణాయామంలో పట్టు సాధిస్తారు వాళ్ళు కేచేరు లేకున్నా సుష్మని యాక్టివేట్ చేసుకోగలుగుతారు సమాధులు ఉండగలుగుతారు కాకపోతే దీనివల్ల ఏంటంటే ప్రాణాయామంలో చేసే ఊష్ణాన్ని రాని ఒకటి మనసు నిలకడ చెందుతుంది ఒకటి మనసు వెంటనే అంతర్ముఖం చేస్తుంది శరీరంలో మనకు చల్లదనం ఇస్తుంది ఊష్ణం రాని వరకు మనసు అంతర్ముఖం అవుతుంది సుష్మలలో శ్వాసక్రియ నడిపే శక్తి ఉంటుంది ఇంకోటి దీర్ఘ శ్వాసని దీర్ఘించే శక్తి ఇస్తుంది దీర్ఘ శ్వాసక్రియ చేయగలుగుతాం వర్గాలు అనేవి సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా నియంత్రణకు వస్తాయా స్వామి అట్లకంటూ కూడా సాధనతో పాటు ఇంకేమైనా చేయాలా ఇప్పుడు ఎలా అంటే సాధన మనము నిరంతరము ఉపయోగించుకుంటూ పోవాలి ఏ అస్త్రానికి కట్టుబడలేదు అనుకో గరుడాస్త్రం చేస్తాడు వరుణాస్త్రం చేస్తాడు అగ్నిస్త్రం చేస్తాడు ఏ అస్త్రం చేయకపోతే ఇంకా రాష్ట్ర ఏం చేస్తారు దేవతలు బ్రహ్మాస్త్రం అని చేస్తారు రామబాణం అని చేస్తారు రామరామ దానికి తిరుగు లేదు కట్టుబడాల్సింది అట్లాగే ఋషులు కూడా ఈ ముద్రలు ఆ ముద్రలు ఇవన్నీ చెప్పేసి కొన్ని కొన్ని మహాబంధనం కొన్ని సమాధిలో ఉంటామంటారు శంకరాచార్య యోగ తారవల్లి ఒకటి రాచారు ఎక్కడ కదా మరి అంటే ఈ కిందికి చేస్తేనే కదా రెండు మూడు తరగతినే టెన్త్ లో కూర్చుంటావు ఇది ఒకటో తరగతి రాకపోతే టెన్త్ లో కూర్చోబెడితే అంతే కదా అట్లా ఇప్పుడు టాబ్లెట్ డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నాడు రోగము బలమైన రోగం ఉంది ఆ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన పథ్యం పాటించి ఆయన చెప్పిన మెడిసిన్ కరెక్ట్ గా వాడుతుంటే ఎలా ఉంది అండి జ్వరం ఉంది అసలు నాకు రుచి లేకుండా కొంత తినగలుగుతున్నాను కొంత స్వస్థత ఉంది అండి రోజు రోజు ఆరోగ్యం మెరుగైన కొంత బాగుందండి కొంత బాగుందండి వారము పది రోజులకు పూర్తి తగ్గిపోయిందండి జ్వరం అంటారు అవునా తగ్గుతలేదంటే డాక్టర్ సరిగ్గా మెడిసిన్ అన్న ఇవ్వాలి డాక్టర్ మంచి మెడిసిన్ ఇచ్చినా నువ్వు సరిగ్గా దానికి టాబ్లెట్ నువ్వు డబ్బలు పెట్టి ముందు పెడితే ఒక గురువు దగ్గరికి వెళ్ళారంట ఇద్దరు శిష్యులు బీదరికంలో ఉన్నారంట మా బీదరికం పోగొట్టు మా కష్టాలు దొరికించు గురువు గారు అంటే నీకేం కావాలంటే ధనం ఉంటే సుఖంగా ఉంటాం స్వామి ధనం లేదంటే సొరకాయ గింజలు తలా పిడికలు పెట్టేసి ఇవి పంట పండించి మంచిగా ఇది కాండి నాయన అని చెప్పాడు ఆయనకుండేది ఒక్కొక్క ఎకరా పొలం ఇద్దరికి ఇక సూరకాయ గింజలు తగ్గితే బండకొచ్చి కాయలు కాసినాయంటారు ఈ శ్రద్ధావం తోటి మంచిగా నీళ్లు పెట్టారు ఇంకా బండకొచ్చి కాస్తే 10 సంవత్సరాల లోపల మంచి ధనాన్ని ఆర్జించి కట్నాలు దొరుకుతుంది మంచి స్థితిలో ఉన్నాడంట ఇంకొక ఇద్దరు కలిసి మళ్ళీ గురువుదానికి పోయిందంట అతనేమో చిరిగిపోయిన బట్టలతోటి ఏడుచుకుంటూ వచ్చాడు రెండో అతను మొదటి వాడు మంచి బట్టలు వేసుకున్నాడు మంచి ఆ ఇది ఉన్నాడు ఎలా ఉంది నాయనంటే చాలా బాగుంది గురువు గారు మీ ఆశీర్వాదం మొత్తం కష్టపడ్డాను మీ ఆశీర్వాదం ప్లస్ నేను కష్టపడ్డాను మంచి పిల్లలు బాగా సెటిల్ అయిండ్రు చాలా బాగుంది గురువు గారు అంటే ఇంకోటి పూర్వం కంటే ఇంకా దీనంగా ఉంది గురువు గారు అని రెండో ఆయన అన్నాడు ఏమి నాయన నేను చేసిన విత్తనాలు ఏం చేసినట్టే ఇంకో గురువు గారు డబ్బలు వేసి మూత పెట్టి బిగ్గర భద్రపరిచినాను ఇంకో మీ ధాన్యాలు మీకు అన్నాడంట అర్థమవుతా నీవేం చేసినావు అంటే నేను పొలంలో విత్తి పంట పండించి మళ్ళీ కొన్ని సూరకాయలు ఎండబెట్టి మళ్ళీ అవే గింజలు తీసి అవే డెవలప్ చేస్తూ పక్కవాడి 10 ఎకరాలు కబురుకు తీసుకొని అదే సూరకాయ పంటను పెట్టేసి మళ్ళీ పక్కవాడి 20 ఎకరాలు కబురుకు తీసుకొని మళ్ళీ పంట పండించి 5 సంవత్సరాలతో నేను గొప్పగా కోటీశ్వరుడు ఆయన స్వామి అని చెప్పాను అంటే మరి ఏం చేసినా అంటే డబ్బల గింజలు వేసి మూత బిగ్గర పెట్టి భద్రంగా ఉంచిన గురువు గారు అంటే గురువు గారు చెప్పింది ఏంటి వ్యవసాయం చేసి పంట దిగుబడి పొందునాయన అన్నారు కానీ దాన్ని అలా చేసేట్లా అంటే గురువుడు ఇచ్చిన సాధన ఏం చేయాలి నిరంతరం చేస్తేనే ఫలితం డాక్టర్ ఇచ్చింది ఒక డబ్బలు వేసి పెట్టే ఉంటుంది మాత్రం పంచవసా టైం ప్రకారం వేసుకోవాలి ఆహారం నియమాలు పాటించాలి పథ్యం ఉండాలి అంటే రోగానికి వ్యతిరేక భోజనం తినకూడదు పైగా రోగానికి నయం చేసేది రోగం తగ్గించే భోజనంలో కూడా మార్పులు ఉంటాయి నాకు విపరీతమైన వేడి ఉంది కీర దోసకాయ దోసకాయ
అలాగే మంచి చర్వ చేసి ఉంటాయి కదా, వండుకొని తినొచ్చు, పచ్చివి తినొచ్చు, మజ్జిగ నిమ్మరసం ఇటువంటివి తీసుకుంటే మెడిసిన్ లేకుండానే సగం తొలుగుతాయి అంతేనే కదా. తర్వాత ఇంకా వేడి ఉంటే సుగంధ పాలవేళ లాంటివి తీసుకొని నీళ్ళలో పాలలో మజ్జిగలో ఎన్నో కలుపుకొని తాగడం, దాంతో పాటు ఇక్కడ ఆహార నియమంలో కూడా చర్వ చేసేటివి తీసుకోవాలి. ఇదే పథ్యము అంటారు అనమాట. కనుక పథ్యం ఉండాలి, మెడిసిన్ వాడాలి, చేస్తే కొన్ని రోజుల రోగం నయమైనట్టు. ఇది కరెక్ట్ గా సాధన చేస్తుంటే అరిచెట్టు వర్గాలు అనేది కాలిపోతాయి. విచారణతోటి కొంత తొలగించుకోవాలి, పరిశ్రమ అదే ప్రయత్నం చేత కొంత తొలగించుకోవచ్చు, సాధనతోటి అంతా వెళ్ళిపోతాయి. అదే వెళ్ళిపోతలేదంటే సాధన చక్కగా కుదురుతలేదు, సాధన చక్కగా చేస్తలేమని గుర్తు దానికి. అవి వెళ్ళిపోయినాయి, అరిచెట్టు వర్గాలన్నీ పోయి శాంతానికి వచ్చినామంటే సాధన చక్కగా చేస్తున్నామనే దానికి గుర్తు. ఇప్పుడు ఏదైనా మనం మంచి మెడిసిన్ వాడినప్పుడు ఎంత బలమైన రోగమైనా తగ్గిపోతుంది. అలాగే మనం కడుపు తీసి చక్కగా మందు కొట్టినాం అనుకోండి, పురుగు మందు కొట్టినప్పుడు పురుగు చనిపోతుంది కదా. చనిపోలేదంటే రైతు అంటాడు, అరే ఇది డూప్లికేట్ మందు అయ్యా అంటాడు. అవునా? మంచి మందు అయితే అబ్బా ఒక్కసారి కొట్టేసినా మొత్తం క్లీన్ అయిపోయింది, చేను మంచిగా వచ్చింది అంటాడు. అవునా? రైతులకు తెలుస్తుంది అనమాట ఏ యూరియా వేయాలి, ఏది ఇది వేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. అలాగే ఆ విధంగా మనం ఇంకా అవి పోతలేమంటే ఇంకా ఎక్కువ పరిశ్రమ చేయాలి, ఇంకా కఠోర నియమాలు పాటించాలి. ఆహారంలో, వ్యవహారంలో, సాధనలో ఇంకా డోసు పెంచాలి. డాక్టర్ ఏం చేస్తారు, తగ్గపోతే మళ్ళీ డోసు పెంచుతాడు కదా. 100 mg నుంచి 200 నుంచి 300 కూడా ఇంకా డబుల్ డోస్ ఇచ్చేస్తాడు. అంతేనా? ఇది ఇది కూడా మనం సాధనని పెంచాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. అన్ని నియమాలు చక్కగా పాటిస్తే సాధన చేస్తే అరిచెట్టు వర్గాలు అని పోతాయి. అరిచెట్టు వర్గాలు పోతేనే మనిషి నిజమైన పూర్ణ సుఖంతో జీవించగలుగుతాడు. నెక్స్ట్, ఏ ముద్ర అంటున్నారు? ఇది నాది క్రియ అప్పుడు ఇలా పెట్టండి, మామూలు అప్పుడు మీ ఇష్టం ఇలా. ఇది సింపుల్. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఒకసారి చేతులు గుంజొచ్చు కొంతమందికి, అవునా కదా. ఇంకా ఇలా కూడా కూర్చోవచ్చు అనుకో. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఐక్యం చేసి కూర్చోవడం ఇట్లా చేసి పట్టి రిలీఫ్ ఉంటుంది, ఫ్రీగా కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇక ఏ శ్రమ ఉందామని ఇలా లేదు కదా, ఫ్రీగా కూర్చోండి. ఎంతకాలం చేస్తున్నారు? గతంలో ఏ సంస్థ ప్రకారం చేశారు? వేరే వేరే సంస్థలో చేశారా? ఎక్కడ చేయలే కదా. ప్రాణాయామ చక్కగా చేస్తున్నారా? 3 నెలల నుంచి. ఎంత ఎంతసేపు స్నానం చేస్తున్నారు? ఉదయం గంట సాయంత్రం గంట చేస్తున్నారా? ఇంకా టైం పడుతుంది, అనేకమైన అనుభవాలు వస్తాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సాక్షిపోతాను. అది బాగా కొన్ని గంటల తర్వాత చేస్తూ ఎక్కువ పరిశ్రమ చేసినప్పుడు ఆ స్థితికి వచ్చేది. కొత్తలో అంత ఈజీ కాదు, అర్థం కదా. టెన్త్ ఒకే నెల, 2 నెలలు, 5 కాదు, 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకా తెలివైన వాడికైనా 5 ఏళ్ళ పడుతుంది టెన్త్ తర్వాత. నెక్స్ట్ అయ్యా, వేడి లేకుండా నాకని 20 ఏళ్ళ మంట పెట్టుకొని ఉంటాను. ఇంకొకటి, అంత వేడి అనిపిస్తే ఇప్పుడు కొత్తగా రాలేదు, ఇది మొదటి రోజా? కానీ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు క్రియాయోగం? అదే, మరి మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఉష్ణం పెరుగుతుంది కొంతమందికి, ప్రాణాయామం చేస్తే పెరుగుతుంది కొంతమందికి. ఈ క్రియాయోగంలో మాత్రము నాలుక పోల్ట్ చేసుకుని ఎప్పుడైతే మనం సాధన చేస్తామో శరీరంలో అసలు ఉష్ణం పెరగదు, సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అలాగే మీకు మామూలు లాంటిది ఇలా రాదు. ఇంకొకటి, ఒకవేళ ఉష్ణ శరీరాలు ఉంటాయనుకో కొంతమందికి, ఎండాకాలం లాంటివి ప్రాబ్లం మిగతా కాలంలో ఉండదు. ఎండాకాలంలో ఉష్ణ శరీరంలో ఉన్న వాళ్ళు ప్రాణాయామం చేసిన వాళ్ళు కొంత వేడి అనిపిస్తే, వేడి ఎన్ని రకాలు ఉంటుందంటే శిరస్సులో వేడి కొంతమందికి, చెమటలు రావడం కొంతమందికి, కండల వేడి, నాలుగులో పొక్కులు పోవడం కొంతమందికి, రకరకాల వేడి, అరికాలు పగలడం, అరిచేతులు పగలడం కొంతమందికి ఉష్ణ శరీరాలలో. శరీరంలో ఉష్ణం ఉన్న వాళ్ళకు కొద్దిగా ఏమన్నా ఇది వేడి అనిపిస్తే మజ్జిగ తీసుకోండి, నిమ్మరసం తీసుకోండి, అట్లా జీలకర్ర పొడి ఉంటారు కదా, జీలకర్ర పొడి, నిమ్మరసం, కలకండ పొడి చదువుకొని తాగండి. ఇంకా ఎక్కువ ఉన్నారనుకో, సుగంధ పాలవేళ్ళ పొడి అంటారు, ఇక్కడ పంట పొలాల్లో కూడా దొరుకుతుంది. టీలు తాగదు, టీ ఉష్ణం పెంచుతుంది, ఆకలిని చంపేస్తుంది. సుగంధ పాలవేళ్ళ పొడి పాలలో వేసుకొని, కలకండ పొడి వేసుకొని తాగితే గుమకుమకుమకుమకు సువాసనలు వస్తుంటాయి పాలలో. కొంతమంది టీలు అదే పని వేసుకొని తాగుతారు, టీలు సువాసన రావాలని. దాని పేరే సుగంధాలు, సుగంధాలు, దాని పేరే సుగంధ పాలవేళ్ళ. అంటే సంస్కృత వర్డ్ ఇది,
సంస్కృత పదం అందరినీ సుగంధాలని వస్తుంది కదా పదం సువాసనలు ఉంటాయి శరీరంలో వేడి తీసేస్తుంది ఆ పొడిని మజ్జిగలో లేదా పాలలో కానీ తాగండి శరీరంలో ఏంటి వేడినా తీసిపడేస్తుంది లేదంటే అరివీర జ్యూస్ ఆమ్ల జ్యూస్ అంటారు ఉసిరికాయ కరమంద ఆ జ్యూస్ అదో మూత ఇదో మూత నీళ్ళలో కలుపుకొని ఉదయం తాగితే గ్యాస్ ట్రబుల్ ఉండదు మలబద్ధకం ఉండదు శరీరంలో వేడి ఉండదు ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడచ్చు ఎన్నో పద్ధతులు ఉంటాయి నెక్స్ట్ నాలుక ఎలా ఎలా మడత పెట్టుకొని చేయండి ఏమి ఇది కొత్తగా వచ్చిండ్రు నార్మల్ మెడిటేషన్ చేసేవాడిని ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు కనుక ఏ వేడి చేయదు ప్రాణాయామంలో నాలుక పోటీ చేసి చేసి అర్ధకే చెల్లు చేయండి కొంచెం కంటాన్ని నొక్కి పట్టి ఇది చేయాలి ఇక్కడ కూర్చో ఇక్కడ ముందు కంటాన్ని కొంచెం నొక్కి పట్టి వినిపిస్తుందా అట్లా కొంచెం నొక్కి పట్టినప్పుడు కొంచెం ఇది చేసినప్పుడు దీర్ఘంగా ఎంతసేపు అయినా తీసుకోవచ్చు నేను 5 సెకండ్లు చేస్తున్నా 10 సెకండ్లు చేస్తున్నా 30 సెకండ్లు చేస్తున్నా అది నీ ఓపిక ఎంత చేస్తే అంత బెనిఫిట్ ఇప్పుడు 30 సెకండ్స్ చేసినాం అనుకో 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ విడిస్తే ఎంత నిమిషానికి ఒక శ్వాస క్రియ అయ్యారు మరి సగటు మనిషి ఎంత తీసుకుంటున్నాడు లేదు 15 శ్వాస క్రియలు చేస్తాను నిమిషానికి గంటకి 900 శ్వాస క్రియలు సగటు మనిషి యోగం చేయలేని వాళ్ళు మామూలు మన సగటు మనిషి మరి నిమిషానికి ఒకటి చేశాడనుకో 14 శ్వాసక్రియలు ఆదా చేసినట్టే కదా పోనీ నిమిషానికి 2 చేస్తున్నాడు అనుకో 2 చేస్తున్నాడు అనుకో ఎన్ని 13 శ్వాసక్రియలు ఆదా చేసినట్టే కదా మనిషి శ్వాస తెలుసుకునే ఆయుసు ప్రమాణం పెరుగుతుంది పాము నిమిషానికి ఒక అంటే పాము నిమిషానికి ఒకటి శ్వాసక్రియ చేస్తుంది అలాగే అందుకని 1000 సంవత్సరాలు జీవిస్తుంది నాకు పాము కొన్ని పాములు ఉంటాయి అలాగే అన్ని పాములు కావు శ్వాస క్రియ 4 శ్వాసలు చేస్తుంది తాబేలు 300 సంవత్సరాలు జీవిస్తుంది అన్ని తాబేలు కావు కొన్ని రకాల తాబేలు ఉంటాయి గద్ద 100 సంవత్సరాలు తప్పకుండా జీవిస్తుంది అంటే ఇవి శ్వాస లెక్కన కుక్కకి 20 సంవత్సరాలు ఎందుకు అంటే ఎప్పుడు నోటితోటి శ్వాస తీస్తుంటది కుక్క నోటితోటి శ్వాస తీస్తుంటది కనుక ఆ విధంగా మనం శ్వాసక్రియలు తగ్గుతాయి ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది అన్ని రకాలు ఉంటుంది దీర్ఘ శ్వాసక్రియలు మీ వీలైనంత చేయండి స్టార్టింగ్ లో 5 సెకండ్లే చేయగలుగుతారు యోగిని కావాలి ఇంటి నమస్కారం కాదు అయితే ఈ విధంగా దీర్ఘ శ్వాసక్రియలు చేస్తుంటే అది ఆటోమేటిక్ గా శ్వాసక్రియలు పెరుగుతుంది 5 సెకండ్లు చేయలేని వాళ్ళు 10, 15, 20, 30 సెకండ్ల వరకు కూడా చేయగలుగుతారు అప్పుడు కుంభకం లేకుండా కుంభక ఫలితం పొందుతాం అంతే కదా ఇప్పుడు నిమిషం చెప్పు ఒక శ్వాస బంధిస్తున్నారు ఈయన నిమిషం ఈయన 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదిలాడనుకో ఆటోమేటిక్ గా నిమిషానికి ఒక చేస్తే ఈయన కుంభకం ఫలితం ఆటోమేటిక్ వస్తుంది శ్వాసక్రియ తగ్గినాయి కదా అట్లా చేస్తేవా దీర్ఘ శ్వాసక్రియ చేయి ఇంకా దీర్ఘ శ్వాసక్రియ చేసినాక కూడా కుంభకం చేయొచ్చు ఏం పర్వాలేదు కొంతమంది దీర్ఘ శ్వాసక్రియ చేయలేని వారు కుంభకం చేస్తే కుంభక ఫలితం పొందుతారు దీర్ఘ శ్వాసక్రియ చేస్తే అందులో కూడా కుంభక ఫలితం వస్తుంది ఇక దీర్ఘ శ్వాసక్రియ కుంభకం ఇట్లా కూడా చేసుకోవచ్చు ఎటు తిరిగి శ్వాసలు తగ్గాలి శ్వాస మీద ఆధిపత్యము లభించాలి మనకు పట్టు లభించాలి ఎందుకంటే నీకు కొత్త కదా కొత్తగా నీకు అలా అనిపిస్తుంది చేగ చేగ అభ్యాసం అవుతుంది ముక్కు సమస్య ఇచ్చిన వాళ్ళు కొంచెం బస్త్రిక లాంటిది చేయొచ్చు లేదంటే మన గోరువెచ్చని నీళ్ళు ఉప్పు నీళ్లు తీసుకొని ఒక పాత్ర దొరుకుతుంది ఈ ముక్కులో నుంచి ఈ ముక్కులోకి ఇట్లా తల వస్తే ఈ ముక్కులో వస్తే ఈ ముక్కు నుంచి ఈ ముక్కులు వస్తే ముక్కులు క్లీన్ అవుతాయి కఫం పోతుంది అలాగే అల్లం బెల్లం నములుకొని తింటే కూడా కొంత ఇది ఉంటుంది సొంటి మిరియాలు పిప్పలు కషాయం తాగితే కూడా కొంచెం ఆస్తమా ఈ ముక్కు సంబంధించిన సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఈ ప్రాణాయామం రెగ్యులర్ గా చేస్తుంటే ముక్కులు 2 సమంగా నడుస్తాయి ముక్కులు మిగతా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ నడుస్తుందిగా ముక్కులు సమంగా అవుతాయి మీకు ఈజీగా ప్రాణాయామ తోటి సాధ్యమవుతుంది ఆస్తమా కఫం అన్ని పోతాయి సందేహాలన్నీ వింటూ ఉంటే నాకు ఏమర్థమైందంటే జ్వరం వచ్చిన రోగి డాక్టర్ దగ్గరికంటే ఒక ట్యాబ్లెట్
అర్థం కావటం అది ఎంత భావం ఆయన చేస్తే నాకు అర్థం
వచ్చింది అంటే ఎందుకు కావస్తుంది అది క్వశ్చన్ చెప్తా. ఏకింగ్ వచ్చింది ఎందుకు వచ్చింది మరి దాన్ని ఎట్లయితే ఆగిపోతుంది రాను ఎలా ఉంటుందంటే తీవ్రమైన అనారోగ్యంగా తనకు నచ్చవచ్చు. నేను భావాలు వచ్చే కొందరికి సమాధానాలు ఈ దుఃఖం నుంచే
వాణి తెలియజేస్తుంది. వాణి అంటే ఎవరనుకున్నారు అన్ని తెలుసుంది. వాణి తెలిసింది వాడు ప్రకారం మాట్లాడతారు, మాట్లాడతారా అసలు మాటే కాదు. కనుక ఎవరు చెప్తారు మనకి తెలిసిన వాడే. అది ఎవరికి తెలుసు? ఆ తెలిసిన శక్తి నీలోనే బయట వాడు చెప్తే దానికంటే నీలో ఉన్న వాణి చెప్పేది అనుభవ జ్ఞానం. కనుక ఏం సంపాదించుకోవాలి? మనం అనుభవ జ్ఞానాన్ని ప్రజల ద్వారా జవాముల ద్వారా ఏమి తెలియదు. ఈ చర్చ వింటారు, ఈ చర్చ అది మీరు లోపలికి ప్రవేశించారు. దయచేసి ప్రచంద అనుభవాన్ని Oh, my God.